ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆపరేషన్ కాగర్ వరకు ఒకదాని వెంట మరొకటిగా ఎన్నో ప్రణాళికలు, మరెన్నో వ్యూహాలు. దండకారణ్యంలో మావోలను మట్టుబెట్టేందుకు ఎన్నో స్కెచ్లు వేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే విమర్శలున్నాయి. అయితే పైకి ఇదే కనిపిస్తున్నా ప్రభుత్వాల వెనుక కార్పొరేట్లు కూడా ఉండి ఈ తతంగాన్నంతా నడిపిస్తున్నాయన్నది మావోలు ప్రజాసంఘాల ప్రధాన ఆరోపణ. ఒక రకంగా ఆదివాసీలను సైతం అంతం చేసే ఓ పెద్ద పన్నాగమే నడుస్తోందన్న విమర్శలున్నాయి. ఇందులో నిజమెంత? మావోయిస్టులు దేశ అభివృద్ధికి అతిపెద్ద శత్రువులంటూ మన పాలకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఈ వ్యాఖ్యలోనే ఎంతో మర్మం దాగుంది. ఆ లెక్కను చూస్తే అభివృద్ధికి అడ్డుగా ఉన్నవారిని అక్కడి నుంచి తప్పించడమే లక్ష్యంగా వాళ్ళ ఏరివేతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సరికొత్త పందాను అవలంబిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ మే సురక్షా బలోకు బడీ సఫలత ప్రాప్త హుయీ హై. మోదీజీ జబ్ సే ప్రధానమంత్రి బనే తబ్ సే నక్సల్వాద్ ఔర్ ఆతంకవాద్ కే ఖిలాఫ్ एक सातत्यपूर्ण अभियान भारतीय जनता पार्टी की सरकार ने चलाया है और छत्तीसगढ़ में भारतीय जनता पार्टी की सरकार बनने के बाद वो अभियान में और गति आई. 2014 से ही हमने कैंप लगाना शुरू किया था. 19 के बाद कम से कम 250 कैंप लगे और सुरक्षा वैक्यूम को खत्म किया है. अब छत्तीसगढ़ पुलिस का भी सहयोग जितना इच्छनीय है उससे ज्यादा ही मिल रहा है. इसका परिणाम है कि सरकार बनने के बाद छत्तीसगढ़ में लगभग 3 महीने के समय में 80 से ज्यादा नक्सली ढेर हुए हैं, 125 से ज्यादा अरेस्ट किए गए हैं और 150 से ज्यादा नक्सलियों ने सरेंडर किया है. मुझे पूरा विश्वास है कि कॉम्बिनेशन आगे भी चालू रहेगा और बहुत कम समय के अंदर मोदी जी के नेतृत्व में हम देश से नक्सलवाद को उखाड़ फेंकेंगे. మావోయిస్టులతో చర్చల వ్యవహారం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. అయితే నెక్సస్తో చర్చలు జరుపుతామంటూ చెప్పుకొచ్చిన నాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నట్లుగానే 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక వారిని చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోని నాటి నెక్సస్ అగ్రనేతలు ఆర్కే సహా పలువురు శాంతి చర్చలకు హాజరై తమ గళాన్ని వినిపించారు. వివిధ రకాల డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. అయితే నాటి చర్చలు చివరకు విఫలమయ్యాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో అన్నల వేట మరింత పెరిగింది. ఇలాంటి సమయంలోనే నాడు డీజీపీగా ఉన్న స్వరంజిత్ సేన్ చేసిన కామెంట్లు తీవ్ర వివాదం సృష్టించాయి. కూంబింగ్ గురించి మీడియా అడిగితే కోంబింగ్ అంటూ ఆయన చెప్పడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. చివరకు అటు కేంద్రంలోని నాటి హోంమంత్రి చిదంబరం హయాంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మొదలైన నక్సల్స్ ఏరివేత కార్యక్రమం ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ పాలకులలో పీక్స్కు చేరిందనే విమర్శలు ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. స్వామి అగ్నివేశ లాంటి వారు మధ్యవర్తిత్వం వహించడంతో చర్చలు ఫలిస్తాయని అంతా అనుకున్నా వాటి నుంచి గుట్టుమట్లు సేకరించి చివరకు అడవిలో అన్నలను అడవిలోనే హతమార్చే వరకు పరిస్థితి తీసుకువచ్చారు. ప్రజాసంఘాల నేతలు పలువురిని జైలుపాలు చేసి తీవ్ర నిర్బంధాలకు గురిచేశారు. చివరకు సాయిబాబా లాంటి వారు కోర్టుల సాయంతో బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు ఉద్యమ నాయకులు, ప్రజాసంఘాల నేతలు. మరోవైపు మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ ప్రహర్, ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సమాధాన్ అంటూ వరుసగా పలు ప్రాజెక్టులు చేపట్టింది కేంద్రం. ఈ సమాధానంతోనే దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని భావించారు. సమాధాన్ అనే ఆంగ్ల పదంలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం వచ్చేలా పేరు పెట్టారు. ఎస్ అంటే స్మార్ట్ నాయకత్వం, ఏ అంటే దూకుడు వ్యూహం, ఎం అంటే ప్రేరణ ఇంకా శిక్షణ, ఏ అంటే యాక్షన్ ఇంటెలిజెన్స్, డి అంటే డాష్బోర్డ్ ఆధారిత రిజల్ట్ ఏరియా, హెచ్ అంటే హెర్నసింగ్ టెక్నాలజీ, ఏ అంటే యాక్షన్ ప్లాన్, ఎన్ అంటే నో యాక్సెస్ అని అర్థం. ఈ ప్లాన్ ప్రకారమే
మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా వరకు విస్తరించి ఉన్న దండకారణ్యం ప్రాంతంలో ఎక్కడికక్కడ 5 కిలోమీటర్లకు 1 చొప్పున క్యాంపులు ఏర్పాటు చేసుకునేందుకు భద్రతా దళాలకు అవసరమైన సాయం అందిస్తుంది కేంద్రం. భారీగా ఆహార పదార్థాలతో పాటు 5 సామాగ్రి అధునాతన పరికరాలు అందిస్తూ అడవిలో అన్నల్ని మట్టిపెట్టే కార్యక్రమాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఎక్కడికెక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న బలగాలు గుంపులు గుంపులుగా ఏర్పడి కొంచెం కొంచెంగా ముందుకు కదులుతున్నాయి. దండకారణ్యంలో మావోలకు మరింత పట్టున్న అబూజ్ మడ్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలో 29 మంది మావోలు ప్రాణాలు కోల్పోయింది కూడా ఈ ప్రాంతంలోనే. అయితే ప్రస్తుత బలగాల అంచనా ప్రకారమే అబూజ్ మడ్పై పట్టు సాధించడం అంత ఆషామాషి వ్యవహారం కాదన్న వాదన వినిపిస్తుంది. ఇక్కడ ఉంటే చిన్న చిన్న గిరిజన గ్రామాలు, కొంతమంది ప్రజలు మావోయిస్టుల విషయంలో సానుభూతి పరులుగా ఉన్నారు. దీంతో వారి సాయంతో ఎక్కడికక్కడ మందుపత్రాలు ఏర్పాటు చేసి గెరిల్లా యుద్ధాలను మావోలు చేసే అవకాశముందని అనుమానిస్తున్నాయి భద్రతా దళాలు. అయితే ఆపరేషన్ సమాధానంతో కూడా తమ లక్ష్యం నెరవేరకపోవడంతో కేంద్రం ఆపరేషన్ కాగర్ చేపట్టింది. దీని ప్రధాన లక్ష్యం అబూజ్ మడ్ సహా దండకారణ్యంలోని మొత్తం మావోలను ఏరివేయడం. ఇందులో భాగంగా అబూజ్ మడ్ ప్రాంతంలో ఇప్పటికే 100,000 మంది వరకు భద్రతా దళాలను బరిలోకి దింపింది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వేసవి కూడా కలిసి రావడంతో తమ వేట మరింత ఎక్కువ చేసింది. ఓ అంచనా ప్రకారం ఈ 4-5 దశాబ్దాల్లో 15,000 మంది వరకు అన్నలు హతమైనట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నవి కాదని, వెనుకుండి కార్పొరేట్లు నడిపిస్తున్న కుట్రలనే ఆరోపణలు ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే సహజ సంపదలైన బాక్సైట్, బొగ్గు సహా ఇతర ఖనిజ సంపద కోసం వాటిపై పెత్తనం చేజిక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటీవల కాలంలో మావోయిస్టుల వేట మరింత తీవ్రమైందన్న ఆరోపణలు ప్రధానంగా ఉద్యమ నేతలు, ప్రజాసంఘాల, ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తున్నాయి.